సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికి నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి అండ్ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ, శ్రీకాకుళం జిల్లా పోలీస్ తరపున అండ్ మన తరపున అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సుమన్ టీవీ ద్వారా మనం పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ దీపావళిని మొత్తం అందరూ సంతోషంగా చేసుకోవాలి అండ్ సేఫ్గా చేసుకోవాలి. సో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని చిన్నపిల్లల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకొని అందరూ సంతోషంగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సుమన్ టీవీ ప్రేక్షకులకు, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానీకానికి, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, కుటుంబ సభ్యులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రేపు రాబోయే దీపావళి సంబరాల్లో క్రాకర్స్ కాల్చేటప్పుడు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈ దీపావళి పండుగ అందరికీ ఆనందం ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటూ, మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి సుమన్ టీవీ ద్వారా మా యొక్క జిల్లా అగ్నిమాపక శాఖ తరపున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ దీపావళి శుభాకాంక్షలు, ఈ దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో ఈ పండుగ జరుపుకుంటారు. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఫైర్ క్రాకర్స్ అనేది ముఖ్యం. ఈ క్రాకర్స్తోనే ఈ పండుగ ముడిపడి ఉంది కాబట్టి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క పండుగలో పాల్గొని క్రాకర్స్ని కాల్చడం జరుగుతుంటుంది. అయితే ఇవి కాల్చేటప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఎందుకంటే అది క్వాలిటీ అయిన ఈ ఐటమ్స్ కాకపోతే మిస్ఫైర్ అయ్యి పేలడం జరుగుతుంటుంది. అలానే అవి కూడా ఒక్కోసారి కొన్ని క్వాలిటీ అయిన కానప్పుడు ఉండపలంగా ఒకేసారి మంటలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఇవి కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మా శాఖ తరపున తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పిల్లలైతే పెద్దల సమక్షంలోనే కాల్చాలి. పెద్దలు కూడా కాటన్ దుస్తులు ధరించాలి, కాళ్ళకు చెప్పులు వేసుకోవాలి, కళ్ళద్దాలు లాంటివి వాడాలి. అలానే దగ్గరలో మనం ఎక్కడైతే ఈ ఆరు బయలు కాలుస్తుంటామో ఇళ్ళ లోపల కానీ కాల్చకూడదు. ఇంకెక్కడ లోన ఇంటీరియర్ దీంట్లో కాల్చకూడదు, అంతా బయటే కాల్చాలి. కాల్చేటప్పుడు కూడా బయట వాటర్ పెట్టుకోవాలి, ఇసుక పెట్టుకోవాలి, పెట్టుకొని ఈ కాలుస్తూ ఉండాలి. అయిన తర్వాత కూడా వాటిపైన నీళ్ళు చల్లి ఆరిపోయడం మంచిది. ఇంకెవరైనా దాన్ని తొక్కినా లేకపోతే ఇంకొకలాగైనా కూడా గాయాలు గడ జరగడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని ఈ యొక్క ఆనందకరమైన ఈ దీపావళిని శుభ్రంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అలానే మేము ఈ జిల్లాలో 94 షాపులకు సుమారుగా మా శాఖ తరపు మాకు వచ్చిన దరఖాస్తుల్ని వివిధ కేంద్రాధికారుల ద్వారా మేము వాళ్ళని ఇష్యూ చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం అయింది. ఆయా పరిధిలోని ప్రతి ఒక్కరు కూడా అట్లే అంటే ఇప్పుడు ఇంతవరకు ఎన్ని తీసుకున్నారు, పెట్టడం అయితే జరిగింది, ఇంకెందులో ఎన్ని తీసుకున్నారు అనేది మాకు వస్తుంది, రికార్డ్ రావాలి. ప్రతి ఒక్కరిని కూడా అమ్మేటప్పుడే అసలు ప్రజలకు తెలుసుకోవడానికి చేయవలసిన పనులు ఏంటి, చేయరాని పనులు ఏంటి అనేది ఈ విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మేము పాంప్లెట్ చేయించి పబ్లిసిటీ చేయాలని చెప్పి కోరడమైంది. అలాగే ప్రజలందరికీ ఈ విషయం మీద అవగాహన కల్పించడానికి, అలాగే మీ సుమన్ టీవీ ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి అని చెప్పేసి ఈ సందర్భంగా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము ప్రజలకు తెలియజేస్తున్నాము. ప్రజలకు కూడా దీన్ని ఏంటంటే ఈ సద్వినియోగం చేసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క పండుగను జరుపుకోవాలి. ఎక్కడైనా ఒకవేళ ఏదైనా జరిగితే, ఎక్కడైనా గాయమైతే ఇమీడియట్గా చల్ల నీళ్ళే వేయాలి, ఎటువంటి లేపనాలు పోయకూడదు. అలాగనే తక్షణం దగ్గరలోనున్న డాక్టర్లను సంప్రదించి తగిన వైద్య సహాయం తీసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క పండుగని సక్రంగా శుభ్రంగా సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ప్రజలందరినీ మరొకసారి మీ సుమన్ టీవీ ద్వారా కోరుతున్నాం. మా శాఖ తరపున మీరు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అందరికీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి అందరికీ
శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానీకానికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ దీపావళి పండుగని సంతోషంగా గడుపుకోవాలని కోరుకుంటూ కొన్ని జాగ్రత్తలు పాటించి పిల్లలు ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, దీపావళి పండుగని ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా శ్రీకాకుళం సబ్ డివిజన్ పోలీస్ అందరూ తరపున దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అనే ఈ పండుగని అందరూ సంతోషంగా చేసుకోవాలని నా యొక్క వినపం. దయచేసి ఈ దీపావళి క్రాకర్స్తో ఆటలు ఆడవద్దు, అది ప్రమాదకరం. చిన్నపిల్లల్ని ఈ యొక్క క్రాకర్స్ నుంచి దూరంగా ఉంచాలి. మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులందరూ ఈ యొక్క దీపావళిని అందరూ సంతోషంగా ఆనందంగా చేసుకోవాలని మా సబ్ డివిజన్ పోలీసు అధికారులందరూ తరఫున కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ దీపావళి అమ్మేటువంటి వర్తకులు కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు పాటించాలి. ఫైర్ అనేది అందుబాటులో ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని డ్రమ్స్లో వాటర్ని ప్రతి షాప్ దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఇసుక బస్తాలను పెట్టుకోవాలి. షాప్కి దూరంగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. దరిదాపులు ఎవరిని కూడా సిగరెట్లు అనేటువంటిది కాల్చకుండా చూసుకోవాలి. అలాగే ఫైర్ ట్రాకర్స్ తాలూకా పూర్తి ప్రొటెక్షన్ చేసి అటు ప్రజల రక్షణ అలాగే వ్యాపారస్తుల వారి రక్షణ కూడా తగ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలాగే శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆమదాలో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా సుమన్ టీవీ అభిమానస్తులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికే నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాను. శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఉద్యోగులకు, సచివాలయ సిబ్బందికి, అదేవిధంగా వార్డు ఇన్ఛార్జీలకు, వార్డు ప్రజలకు, అధికారులకు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఉన్న ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అదేవిధంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థలో ఉండే ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా హ్యాపీగా దీపావళి చేసుకోవాలి. సో దీపావళి చేసుకునేటప్పుడు ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తూచా తప్పకుండా అందరూ పాటించండి. సో హ్యాపీ దీపావళి, సేఫ్ దీపావళి. ప్రజలందరూ హ్యాపీగా దీపావళి జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. ప్రజలందరూ దీపావళి పండుగ చాలా హ్యాపీగా జరుపుకుంటారు. కానీ జరుపుకున్న తర్వాత ఏదైతే ఆ దీపావళికి సంబంధించిన వేస్టేజ్ కూడా ఎక్కువ వస్తుంది, పేపర్లు కానీ కాల్చిన తర్వాత ఉండేదంతా కూడా మీరు మీ ఇంటి దగ్గరే కుప్పగా పెట్టుకోవడం కానీ లేదా మీకు ఇచ్చిన బిన్నుల్లో వేసుకొని మున్సిపాలిటీకి అందిస్తే మన రోడ్లు కూడా శుభ్రంగా ఉంటాయి. సో మనం హ్యాపీగా పండుగ చేసుకోవడంతో పాటు మన రోడ్లు మన నగరాన్ని కూడా అందంగా ఉంచాలి, కాబట్టి దీనికి కూడా అందరూ బాధ్యతగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆరోగ్యంగా అందంగా దీపావళి సెలబ్రేట్ చేయండి. సౌండ్ పొల్యూషన్ లేకుండా సెలబ్రేట్ చేసుకోండి. మా ఎంటైర్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ దీపావళి అండి. సో దీపాలతో వెలిగించి ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడంలో ఉన్న ఆనందం ఈ సౌండ్ హోర్లతో చేయవలసిన అవసరం లేదు. పొల్యూషన్, లంగ్ ప్రాబ్లమ్స్, ఎక్కువగా లంగ్ డిజీజెస్ రావడానికి కారణం కూడా ఈ ఏమంటారు ఈ గాలి, అంటే వాయువు, కార్బన్ డైఆక్సైడ్, రకరకాల వాయువులు విడుదలై అవి మనం పీల్చడం వల్ల మనకి లంగ్ డిజీజెస్ రావడం జరుగుతుంది. సో లంగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడానికి తర్వాత దీపావళి తర్వాత చాలామందికి లంగ్ ఇష్యూస్ వస్తున్నాయండి. కొన్నాళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్, ఒక 5 రోజులు, 2 రోజులు, 4 రోజులు ఆస్తమా పేషెంట్లకు ఇబ్బందిగా ఉంటుంది, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ తర్వాత ఎక్కడైనా ప్రేలుడు జరిగితే చాలా ఇబ్బంది ఉంటుంది. మనం శ్రీకాకుళం కూడా గతంలో ఫేస్ చేసింది, ఒక 15 ఏళ్ళ క్రితం బహుశా ఒక 20 మంది దాకా చనిపోయారు ప్రేలుడు చిన్న బజార్లో జరిగిన సంఘటన. ఇప్పటికీ మాకు అది గుర్తుండిపోయిందండి, మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. సో అందరూ కూడా జాగ్రత్తగా హ్యాపీగా ఆనందంగా దీపాలు సెలబ్రేట్ చేసుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ దీపావళి. అరసవల్లి శ్రీనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీనారాయణ స్వామి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. ఆరోగ్యం భాస్కరాది చేతని, ఆరోగ్యం ప్రతి మనిషికి అవసరం కాబట్టి అట్లాగే ఈ సుమన్ టీవీ
వారికి ప్రేక్షక మహాశయుడికి దీపా జాయేహం కమలద్వయాన్వితకరం సప్తాశి పేరుధే తిష్టంతం సనకాదిభిర్ మునివరై శ్రీమాటరాధేరితం ఛాయోషావరపద్మని శిశుభిర్భార్యాభిరారాజితం అజ్ఞానామృతమోత్తం పృథువజే శ్రీ సూర్యనారాయణ సూర్యనారాయణ స్వామి ఈ సుమన్ టీవీ ప్రేక్షకులకి మొత్తం ఈ ప్రపంచానందరికీ వెలిగించిన వాడు కాబట్టి ఈ ప్రేక్షక మహాశయులందరూ కూడా ఆశీర్వచనం ఇస్తూ వారందరికీ సుఖం కలుగుతాక ఈ దీపావళి మాసం సందర్భంగా రేపు వచ్చే కార్తీక మాసం కూడా చాలా పవిత్రమైనది కాబట్టి ప్రేక్షక మహాశయులందరూ కూడా ఉద్దేశించి వారందరికీ ఆశీర్వచనం కొడుతూ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని